morning, students. Welcome to VMR Logics. And guys, this is your VMR. So, we are starting all of you. VMR Logics lo kotta batch adundi, second batch. That is from 5th June all of you. 5th June nunchi, we are starting a new batch. From 5th June. And the classes will start from 9th June. అయితే జనరల్ కోర్స్ ఫీజ్ ఆఫ్ ఈ కోర్స్ ఫీజ్ సరికి జనరల్గా 6,000 అండి. అయితే ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్కి తీసుకుంటారో ఫస్ట్ 100 మెంబర్స్కి కోర్స్ ఫీజ్ అనేది ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే. కోర్స్ ఫీజ్ అనేది జస్ట్ ఫస్ట్ 100 మెంబర్స్కి కూడా ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే. మొత్తం టాపిక్స్ అన్నీ కూడా నేనే చెప్తానండి. నాట్ ఓన్లీ అర్థమెటిక్, ఇందులో అర్థమెటిక్ కాకుండా కొన్ని ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ లో కావాల్సినాయి దీంట్లో మీకు. అర్థమెటికే కాకుండా మొత్తం 25 టాపిక్స్ అండి. ఈ 25 టాపిక్స్ నేనే చెప్తాను. ఓకే, 25 టాపిక్స్ నేనే చెప్తాను మీకు. మొత్తం కొన్ని ప్యూర్ మ్యాథ్స్ లో కావాల్సినాయి. ఈ 25 టాపిక్స్ కి మీకు పట్టేదంత అంటే 2,500 రూపీస్ ఫోర్ మంత్స్కి 2,500. మీరు మహా అయితే నెలకి కట్టేది ఎంత అంటే 4,600 అండి అంతే. సో 25 టాపిక్స్, ఈచ్ టాపిక్ జస్ట్ మీకు పడేది 100 రూపీస్. అది 4 మంత్స్ వెళ్ళచ్చు. మీరు ఆ ఒక్కొక్క టాపిక్ ని 4 మంత్స్ వెళ్ళచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ లెస్ కాస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా తక్కువ కాస్ట్. అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ 100 మెంబర్స్ కి మాత్రమే. ఓకే, ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఇది ఎందుకు తీసుకోవాలి? దిస్ యాప్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు క్రాక్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ అవ్వచ్చు, లేకపోతే సిపిఓ కావచ్చు, ఎస్ఎస్సి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓస్, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓస్, సిశాట్, గ్రూప్స్, నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తావు రాయి, ప్రతి దానికి కూడా ఈ యాప్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇందులో ఇంకా ఫీచర్స్ అంటే ఈ యాప్లో స్పెషాలిటీస్ ఏంటి, యూనిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఫస్ట్ మీకు దర్ ఇస్ అ యునిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్, యునిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అండ్ లాజిక్స్. నీకు బయట దొరికే లాజిక్స్ లా కాదండి, ఈ లాజిక్స్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి, యునిక్గా ఉంటాయి మీకు. ఓకే, నెక్స్ట్ థింగ్ కాంపిటీషన్ అనేది వెరీ హై. ఇప్పుడు బయట కరోనా వల్ల చాలా మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళ జాబ్లు పోతున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ చాలామంది. సో మాక్సిమం పీపుల్ ఏంటండి, ఇప్పుడేంటంటే అరే ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇంత శాలరీ వచ్చింది, జాబ్ కూడా ఒక రక్షణ లేదు, ఒక ప్రొటెక్షన్ లేదు అనేసి ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే, సో బెటర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ఇంత చదువు ఇప్పుడు నాకు జాబ్ లేక రెండు మీదకి వచ్చాను, అదే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ఉద్యోగం అయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అనేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఇటువైపు టర్న్ అవుతున్నారు. కొంతమంది ఇలా టర్న్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బయట ఉద్యోగ కొరత వల్ల ఈ గవర్నమెంట్ జాబ్ పడింది అంటే కాంపిటీషన్ చాలా బాగా పెరిగిపోతుంది. ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిపోయిన కాంపిటీషన్లో నువ్వు రాణించాలి అంటే నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండాలి ఎగ్జామ్స్కి. ఓకే, సో దానికోసం ఏంటంటే స్మార్ట్నెస్ చాలా అవసరం. స్మార్ట్నెస్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి, లాజిక్స్తో లెస్ టైంలో తక్కువ టైంలో ఆన్సర్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి అంటే ఈ విఎంఆర్ లాజిక్స్ నీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ద నెక్స్ట్ పాయింట్ ఆఫ్ యూ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. జనరల్గా గైస్ క్వశ్చన్స్ చాలామంది ఇస్తారంటే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ప్రాసెస్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్లు అయితే రావు. నో డౌట్ ఆన్సర్ వస్తుంది, నో డౌట్. కాకపోతే ఇక్కడ నీకు టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో చేయాలి అంటే ఒక క్వశ్చన్ని నువ్వు ఎలా చేస్తే తక్కువ టైంలో అయింది, ఆప్షన్స్ ద్వారా చేయాలా, లాజిక్స్తో చేయాలా, షార్ట్కట్స్తో చేయాలా, ప్రాసెస్తో చేయాలా. నేను ప్రతిదీ కొంతమంది అంటాను సార్ నేనైతే ప్రతిదీ ఆప్షన్, ప్రతిదాన్ని ఆప్షన్ చేయకూడదు, అలానే ప్రతిదాన్ని షార్ట్కట్ కాదు, దేనికి ఎలా చేయాలి అనేవి నువ్వు కూడా ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్ ద్వారా నువ్వు నేర్చుకుంటావు. ఓకే, నెక్స్ట్ అది కాకుండా ఇందులో మీకు బేసిక్స్ టు హై లెవెల్ అంటే ఈజీ నుంచి హార్డ్ క్వశ్చన్స్ వరకు ప్రతిదీ కవర్ చేయడం జరుగుతుంది. జనరల్గా నేను బయట ఆఫ్లైన్లో టీచ్ చేసినప్పుడు ఒక టాపిక్ యావరేజ్ తీసుకోండి, యావరేజ్ తీసుకుంటే ఒక టాపిక్ని వాళ్ళు ఇచ్చే నెంబర్ ఆఫ్ అవర్స్ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. ఎక్కడైనా ఆఫ్లైన్ టీచింగ్ అంటేనే ఫ్యాకల్టీకి రిస్ట్రిక్షన్, ఇన్ అవర్స్లో ఫినిష్ చేయండి అనేసి.
కానీ ఇక్కడేంటంటే ఆన్లైన్కి వచ్చేసరికి ఇది ఓన్ యాప్ కాబట్టి నా ఇష్టం వచ్చిన అవర్స్ తీసుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ అవర్స్. దానివల్ల ఒక్కొక్క టాపిక్కి మీకు ఆల్మోస్ట్ 100+115-120 క్వశ్చన్స్ వస్తాయండి, 125 క్వశ్చన్స్. దీనివల్ల మొత్తం మీద మీకు 2500 టాప్ క్వాలిటీ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది మొత్తం యాప్లో మీకు. ఓకే, ఆ 2500 నేర్చుకున్నావు అంటే నువ్వు తర్వాత ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఓకే, సో బేసిక్స్ టు హై లెవెల్ అనేది మీకు కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యు నో దాట్ దెర్ ఇస్ నో మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇన్నాళ్ళు నేను వచ్చేసింది ఒక ఫ్యాకల్టీగానే వచ్చేసాను, బికాస్ ఐ డోంట్ నో మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి తెలియదు. నాకున్న స్ట్రెంగ్త్ ఎవరు అంటే స్టూడెంట్స్, మీరే. మీరు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చేరవేస్తారనేసి ఐ జస్ట్ ఫీల్ అనుకుంటున్నాను. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయటం వల్ల నా యాప్ విషయాలు అందరికీ తెలుస్తాయి. నాకు మార్కెటింగ్ ఎవరు అంటే స్టూడెంట్స్, మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్. అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పే చేయాలి దీనికి? గైస్, మొబైల్ నుంచి ప్లేస్టోర్లో విఎంఆర్ లాజిక్స్ అని క్లిక్ చేయండి. మొబైల్ నుంచి ప్లేస్టోర్లో మీరు ప్లేస్టోర్లో విఎంఆర్ లాజిక్స్ క్లిక్ చేయండి. ఇగో ఇలా వస్తుందండి, విఎంఆర్ లాజిక్స్. అది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లోకి, ఓపెన్ వస్తుందండి, విఎంఆర్ లాజిక్స్ ఓపెన్ చేసుకోండి మొబైల్లో. ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్, ప్లేస్టోర్లోంచి మొబైల్లోకి విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టాల్ చేయండి, ఫస్ట్ పాయింట్. తర్వాత గైస్, నెక్స్ట్ ఆఫ్ యూ ఆ ప్లేస్, తర్వాత స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్ ఆ ఓపెన్ అయిన తర్వాత యాప్ అందులో స్టోర్లోకి వెళ్తే స్టోర్లో మీకు ప్రెసెంట్ ఓన్లీ 2 కనబడతా ఉంటాయి. ఏంటి, ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ కోర్సులు 2 కనబడతా ఉంటాయి. ఇవి లాస్ట్ బ్యాచ్ అండి, లాస్ట్ బ్యాచ్ సంబంధించినవి కనబడతాయి. అయితే 5th నుంచి కొత్తగా ఇంకో 2 వస్తాయండి. ఈ 2 5th నుంచి యాడ్ అవుతాయి, ఈ 2 కూడా. ఓకే, ఇది లాస్ట్ బ్యాచ్, అంతకుముందు. ఇప్పుడు కాస్ట్ అంతా అంటే 3500 రూపీస్ ఉంది, అది కూడా పెరుగుతుంది తర్వాత. ఇప్పుడు రైట్ లో కాస్ట్ అందులో ఆ ఓల్డ్ బ్యాచ్ ది 3500, అది కూడా రేట్ పెరిగింది కాసేపులో కొన్ని రోజుల తర్వాత. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్కి మాత్రం ఫస్ట్ 100 మెంబర్స్కి ఫీజు మాత్రం 2500 ఉన్నది, అది ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే. అడ్మిషన్ని 5th జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అడ్మిషన్స్, 5 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఏంటి, 2 రకాలు చూసుకోవచ్చు. ఒకటి మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు. మొబైల్లో చూడాలంటే ఇది, ల్యాప్టాప్లో చూడాలంటే ఇది. మీరు దేంట్లో చూడాలనుకుంటారో దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు, ఇది క్లిక్ చేయగానే ఇలా స్టేట్ అడుగుతుంది, బై నౌ వస్తుంది. క్లిక్ చేయండి, బై నౌ అనగానే ఇలా స్టేట్ అడుగుతుంది, స్టే క్లిక్ చేయండి. స్టే క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా విఎంఆర్ లాజిక్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకా ఆప్షన్స్ అండి, నెట్ బ్యాంకింగ్ ఆ, వాలెట్స్ ఆ, యూపీఐ ఆ. వాలెట్స్ ఇన్ ద సెన్స్ ఫోన్ పేనా, గూగుల్ పేనా, అమెజాన్ పేనా, ఇంకేమైనా ఉంటే అలాంటి ఇందులో ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పే చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు యాప్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యాప్ పే చేసిన తర్వాత మీకు వీడియోస్ ఎక్కడ ఉంటాయి, యాప్ పే చేసిన తర్వాత వీడియోస్ అనేది, యాప్ పే చేసిన తర్వాత వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే ఇది ఓపెన్ చేయండి ఫస్ట్, అంటే ఇదే క్లిక్ చేయండి. స్టోర్లోకి వెళ్ళండి, స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కంటెంట్ అని అడుగుతుంది లోపల, కంటెంట్ అని ఉంటుంది. ఆ కంటెంట్ లో మీకు వీడియోస్ అన్ని ఉంటాయండి. లైన్ లో రోజు ఒక 1.5 వీడియో అనేది, 1.5 అవర్ వీడియో రిలీజ్ అవుతుంది మీకు అందులో. ఓకే, సో పాయింట్స్ అబ్జర్వ్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవి అబ్జర్వ్ గైస్, యూ కెన్ వాచ్ ఈ వీడియోస్, యూ కెన్ వాచ్ అన్లిమిటెడ్ టైమ్స్, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూసుకోవచ్చు ఈ వీడియోస్. కోర్స్ డ్యూరేషన్ 4 మంత్స్ కాబట్టి ఈ 4 మంత్స్ లో వీడియో నువ్వు ఎన్నిసార్లు చూడదలుచుకున్నావు అన్నిసార్లు చూసుకోవచ్చు. సెకండ్, అయితే లాగిన్ అనేది 4 టైమ్స్ చేస్తారండి. సపోజ్ కొంతమంది చేస్తారంటే సార్, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అరే నేను తీసుకుంటాను, తర్వాత నువ్వు ఒక రోజు నేను ఒక రోజులో మార్చుకుందాం అంటాడు. మొబైల్ ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఓటీపీ వస్తుందో అది 4 టైమ్స్ కన్నా ఎక్కువ వస్తే 5వసారి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిన తర్వాత మీరు ఫోన్ చేసి సార్ ఇలా మా బ్లాక్ అయింది మాకు చేయండి, మేమేమీ చేయలేము. సో బెటర్ ఏంటంటే మీ యాప్ మీరే యూస్ చేసుకోండి, పక్కోడికి హెల్ప్ చేద్దామని చూస్తే మీది బ్లాక్ అవుతుంది. ఓకే, సో యాప్ అనేది 4 టైమ్స్ మీరు లాగిన్ చేసుకోవచ్చు, అంటే సిమ్ కార్డ్స్ 4 టైమ్స్ మొబైల్స్ మార్చుకోవచ్చు అండి. సపోజ్ ఈ మొబైల్ వేసుకున్నావు, ఆ మొబైల్ పనిచేయట్లేదు, ఇంకో మొబైల్ వేసుకుంటా అన్నావు, వేసుకో, నో ప్రాబ్లం. సేమ్ సిమ్ కార్డ్ మళ్ళీ అలా కాదు, అదే మళ్ళీ ఇంకో మొబైల్ వేసుకుంటా అన్నావు, వేసుకో, పర్వాలేదు, సేమ్,
అలా ఫోర్ టైమ్స్ వరకు మీరు మార్చుకోవచ్చు. నాలుగో సార్ తర్వాత ఏమైందంటే అది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిపోయిన తర్వాత మేము ఎవరం కూడా ఏమీ చేయలేము. ఓకే, తర్వాత వైఫై ఉంటే చాలా బెస్ట్ అండి. వైఫై ఉంటే ఏంటంటే అసలు మీకు బఫరింగ్ అనే ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ మొబైల్ డేటా ఉంటే మీరు మొబైల్ డేటా ఎక్స్టెండ్ చేసుకోవాలి, అంటే కొంచెం పెంచుకోవాలి మొబైల్ డేటాని, లేకపోతే బఫర్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే బఫరింగ్ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డౌన్లోడెడ్ వీడియోస్ అన్ని డౌన్లోడెడ్ వీడియోస్లో ఉంటాయి మొత్తం యాప్లోనే. అక్కడ మీరు హ్యాపీగా నెట్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది, ఐఫోన్లో పనిచేస్తుంది, ల్యాప్టాప్లో దేంట్లో కానీ దాంట్లో చూసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ల్యాప్టాప్స్ కానీ దేంట్లో కానీ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఐ లవ్ యూ, ఈ ఆన్లైన్ క్లాసెస్ మీకు అన్ని రికార్డెడ్ క్లాసెస్ ఇవన్నీ కూడా, రికార్డెడ్ క్లాసెస్ ఇవన్నీ కూడా మేము రోజు ఒక 1.5 అవర్ పాటు వీడియో రిలీజ్ చేస్తాం. ఎవ్రీ డే రోజు ఒక 1.5 అవర్ వీడియో రిలీజ్ అవుతుంది. మేము ఏ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తామో ఆ ఆర్డర్లో చూస్తే సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోవడం జరుగుతుంది మీరు. ఓకే, మేము ఏదైతే ఆ రోజు 1.5 అవర్ మొత్తం ఒక్కసారిగా మీకు వీడియోస్ ఇచ్చామండి, రోజు ఒక 1.5 అవర్ వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి, ఈ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి అది తెలుసుకోవడం కోసం ఒక టాపిక్, పెయిడ్ క్లాసెస్ అంటే నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ జరుగుతున్న టాపిక్, ఆ నెంబర్ సిస్టమ్ క్లాసెస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో నెంబర్ సిస్టమ్ క్లాసెస్ మీకు, ఈ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది చూడండి, ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. యాప్లో ఉన్న క్లాసెస్ యూట్యూబ్లో మీకు ఫ్రీగా ఇస్తున్నాము, ఒకసారి చూడండి. అంటే స్టాండర్డ్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం. ఓకే, ఆల్రైట్, ఎంజాయ్ విత్ అవర్ నెంబర్ సిస్టమ్ క్లాసెస్. Thank you guys, thank you so much. Let's start with the number system topic now, okay? Welcome to VMR Logics, and guys, this is your VMR. Till now, if you observe, we finished averages, ratio proportion, partnership, over. Now, today's topic I'll have you, number system. And today's topic I'll have you, repeat again, number system. One of the most important topic I'll have you, number system. Okay, coming number system. In this number system, guys, we are going to see some 20 concepts. Ee number system lo mottham oka 20 concepts chustamani, 20 concepts. Okay, overall ga 20 concepts chustamandi. Aa concepts enti ante, you know, first theory part, idi last lo cover cheddamandi theory part. Inka coming to problems, counting numbers. సంఖ్యలు ఎన్నో కనుక్కోవాలి, సక్సెసివ్ డివిజన్, వరుస భాగాహారం అంటే ఏంటి తర్వాత చూద్దాం. ముందు కాన్సెప్ట్ ఏం చెప్తున్నామండి, ఫైన్ యూనిట్ డిజిట్, ఒకట్ల స్థానంలో అంకెను కనుగొనుట, ఫైన్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్ ఇన్ ఎన్ఫాక్టోరియల్, ఎన్ఫాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతము ఎంత. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్, కాన్సెప్ట్ 6 ఆఫ్ యూ, లబ్ధం నందు చివరిలో ఉన్న సున్నాల సంఖ్య ఎగనను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యూ, కారణాంకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సరి కారణాంకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, బేసిక్ కారణాంకాల సంఖ్య, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల మొత్తము, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సరి కారణాంకాల మొత్తము, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, బేసిక్ కారణాంకాల మొత్తము, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల లబ్ధము, ఫైన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాల సంఖ్య, ఫైండ్ ద లీస్ట్ నంబర్ మస్ట్ బి యాడెడ్, సబ్ట్రాక్టెడ్, మల్టిప్లై, డివైడెడ్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ హోల్ పవర్. ఒక సంఖ్యకి ఏ అతి చిన్న సంఖ్యను కలిపినా, తీసివేసినా, గుణించినా, భాగించినా ఒక ఖచ్చిత వర్గము, ఖచ్చిత గణము, ఖచ్చిత ఫోర్త్ వర్గము వచ్చును. రిమైండర్ థియరం, శేష సిద్ధాంతం, రిమైండర్ థియరం ప్రాపర్టీస్, శేష సిద్ధాంతం యొక్క ధర్మాలు, ఏబిసి ఏబిసి ఎబి 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 ప్రాబ్లమ్స్, ఫైండ్ ద రిమైండర్, ఇందులో ఒక 5 కేసులు ఉన్నాయండి, 5 కేసెస్. శేషము కనుగొనుట, కాన్సెప్ట్ 13. ఫైండ్ ద లాస్ట్ 2 డేస్ ఇన్ ద ప్రొడక్ట్, లబ్ధము చివరినందు రెండు స్థానాలు కనుగొనుట, ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్, ఆర్ ఎల్స్ ఏ పవర్ ఎన్ బి ప్లస్ బి పవర్ ఎన్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్స్, కన్వర్జన్ ఆఫ్ రిపీటెడ్ డిజిట్స్ ఇన్ టు డెసిమల్స్ అంటే కొన్ని రిపీటెడ్ డిజిట్స్ వస్తామంటే వాటిని భిన్నాల్లోకి మార్చడం, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్,
స్క్వేర్స్ ఎలా చేయాలి, స్క్వేర్ రూట్ ఎలా చేయాలి, క్యూబ్ ఎలా చేయాలి, క్యూబ్ రూట్స్ ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అండ్ భిన్నాలు పోలిక, ఫ్రాక్షన్స్ కంపారిజన్. 20th concept, one of the most important one, digital sum method. So very important, digital sum method. Most important. So, mottham meeda oka 20 concepts chustamandi. 20 concepts in all. Okay. In number system lo 20 concepts chustam. Aithe, first concept entante, ippudu ide order lo cheptanu ledhi. Meeku ivanni kavalavuthayi. Ee number system lo ivanni concepts kavalavuthayi. ముందు చెప్పచ్చు ఇది చెప్పచ్చు బేస్డ్ ఆన్ ద ఎలా చెప్తే నీకు ఎలా బాగా అర్థమైందో చూసుకుని చెప్తాం. ఓకే క్లియర్. సో లెట్ అస్ స్టార్ట్ ఈ త్రీ పార్ట్ లెవెల్ లాస్ట్ చూద్దామండి. లెట్ అస్ స్టార్ట్ విత్ దిస్ ఫస్ట్. ఓకే కౌంటింగ్ నంబర్స్. సో గైస్ ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ యూ నో కౌంటింగ్ నంబర్స్. ఓకే లుక్ ద క్వశ్చన్. నౌ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 టు 8? ఒకటి నుండి ఎనిమిది వరకు గల సంఖ్యలు ఎన్ని? సింపుల్ అండి, ఏం లేదు. 1 to 8 ఎన్ని నంబర్స్ ఉన్నాయి? క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 టు 8? ఒకటి నుండి ఎనిమిది వరకు ఎన్ని సంఖ్యలు గలవు? సింపుల్, కౌంట్ కౌంట్ చెప్పు. ఒకటి ఎనిమిది, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఆన్సర్. ఓ 8 ఆన్సర్. 1 టు 8 ఓ అంటే 8 నంబర్స్. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 22 to 43? క్వశ్చన్, 22 to 43 ఎన్ని ఉన్నాయని అడిగాడు. వెన్నే సార్, ఇప్పుడు కూర్చొని కౌంట్ చేస్తావా? హా కౌంట్ చేస్తావా? వెన్నే బాబా సార్, 43 మైనస్ 20 చేసా, 21 ఆన్సర్. 21 అంటే రాంగ్ ఆన్సర్. 21 అంటే రాంగ్, 21 రాంగ్ ఆన్సర్. 21 రాంగ్ ఆన్సర్. మరి ఇంక ఎలా చేయాలి? రుగ్యం 1 to 8, హౌ మెనీ నంబర్స్ అదే 8? ఎలా చేయాలి, ఎలా వచ్చింది 8 అనేది? 7 కాదు ఇది, 7 కాదు. 1 to 8 కౌంట్ చేయి, డౌట్ ఉందో కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రైట్ సేమ్. 1 to 8 హౌ మెనీ నంబర్స్ అదే అంటే ఏం చేస్తాం అంటే, ఐ గివ్ ఏ ఫార్ములా నౌ. కమ్ ఆన్, ఫార్ములా ఏంటంటే large minus small plus 1. Come on. Counting numbers formula. Large minus small plus 1 is the formula. Counting numbers ki enni sankhyalu unnai kanukko ante paniki formula large minus small plus 1. Hey, Vijayapa sir. Set. Alane. Maatchukodandi, next question kaadu. Right, look. So, coming to large. 8. మైనస్ స్మాల్, ఇది లార్జ్ ఇది స్మాల్, ప్లస్ 1 టచ్ చేస్తే ఆన్సర్ 8. దీని ప్రకారం క్వశ్చన్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 22 to 43? క్వశ్చన్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 22 to 43? 22 నుండి 43 వరకు గల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ అంటే ఏం చేయాలి నువ్వు? 22 నుండి 43 వరకు ఎన్ని సంఖ్యలు కలవు అని అడగాలి. యూజ్ ద ఫార్ములా, కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా. Large minus small plus 1. Repeat, come on. Large minus small plus 1. Come on, large. 43 minus small 22 plus 1. 43 minus 22, 22. That is 21 plus 1. Answer. 22 numbers are there. Answer, 22 numbers are there. Ippanichi, enni sankhyalu kalavu annapudu em cheyali? Formula entandi. Large minus small plus 1. ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దే బిట్వీన్ 102 to 605? ఇన్న క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ తేడా చూడండి. వారికి వర్డ్ ఇచ్చారు ఇక్కడ బిట్వీన్, ఈ వర్డ్ ఇంపార్టెంట్ అండి. హౌ మెనీ నంబర్స్ ఆర్ దే 102 నుంచి 690 వరకు మధ్య గల, మధ్య గల, ఆటి మధ్యలో గల సంఖ్యలు ఏంటి అని అడిగాడు. అంటే అర్థం ఏంటి సార్? 102 to 603 కలిసి చేసుకో అన్నాడు. 22 ఉండాలి, 43 కూడా ఉండాలి అని చెప్పాడు కౌంట్ చేస్తే. కానీ ఇప్పుడు ఏమన్నాను, బిట్వీన్ అంటే బిట్వీన్ అంటే అర్థం ఏంటి? 102 వద్దు, అలాగే 603 కూడా వద్దు. ఎక్కడ నుంచి చేస్తావు అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్, 103 to 694 ఇది క్వశ్చన్. 103 to 694, 103 నుంచి 694 వరకు మధ్యలో గల సంఖ్యలు ఎన్ని? ఇది క్వశ్చన్. రైట్, కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా. కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా, లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1. ఓకే, సో దిస్ ద ఫార్ములా అండి. లార్జ్, కమాన్ లార్జ్, 694 మైనస్ స్మాల్ 103 ప్లస్ 1.
large minus small plus 1. Answer if you observe. 592. So the answer. Simple and easy. Large minus small plus 1. In this any sankhyalu unnai anna plane cheyalante just ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలంటే ఎన్ని సంఖ్యలు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే పర్లే. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇందాక ఇప్పుడు బిట్వీన్ వర్డ్ ఉంటే ఏంటి, బిట్వీన్ వర్డ్ లేకపోతే అబ్జర్వ్ డిఫరెన్స్ రాఫీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే బిట్వీన్ 100 to 400? 100 నుండి 400 వరకు మధ్యగల సంఖ్యలు ఎన్ని? 100 నుంచి 400 వరకు మధ్యలో గల సంఖ్యలు ఎన్ని? క్వశ్చన్, 100 నుండి 400 వరకు మధ్యగల సంఖ్యలు ఎన్ని? చూడండి, సో సింపుల్, మధ్య గల బిట్వీన్ ఓడింది. సో 100 తీసుకోవాలా వద్దా? నో, 101. అండ్ 400? నో, 399. ఈ మధ్యలో గల సంఖ్యలు ఎన్నో చెప్పాలి. ఇది క్వశ్చన్, రైట్? కమాన్ ఫార్ములా. 101, 2, 399 హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే? కమాన్ ఫార్ములా. లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1. ఇక్కడ 100 to 400 అంటే 100 తీసుకోవద్దు, 400 తీసుకోవాలి. ఈ మధ్యలో అంటే 101 to 399 ఉన్నాయి. సో ఫ్రమ్ లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1, విచ్ ఇస్ దట్ వన్? లార్జ్ 399, స్మాల్ 101 ప్లస్ 1 విచ్ ఇస్ 297 ఇస్ ద ఆన్సర్. క్లియర్? 297. సో కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా గైస్, లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1. Next question. How many numbers are there from 300 to 600 which are divisible by 3? Which one? How many numbers are there 300 to 600 that which are divisible by 3? 300 నుండి 600 వరకు 3 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని? 300 to 600 ఏం చేయాలి? అవి 3 తోటి వడవాలి. ఎన్ని ఉన్నాయండి? 3 తోటి వడవాలి అది కూడా. ఓకే, క్లియర్. ఫస్ట్ పాయింట్, 300 తీసుకోనా వద్దా? ఫస్ట్ పాయింట్ 1, 300 తీసుకోవాలా వద్దా, లేదా 300 తీసుకోవాలా? బిట్వీన్ అనే వర్డ్ లేదు ఇక్కడ, బిట్వీన్ అనే వర్డ్ లేదు. సో 300 తీసుకోవాలి, 600 కూడా తీసుకోవాలి, రైట్? ఎస్ ఆర్ నో? సో 300 తీసుకోండి ఫస్ట్. ఆడ అడిగింది ఏంటి? విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 అన్నారు. డివిజిబుల్ బై 3 కాబట్టి బై 3 చెయ్యి, బై 3 చెయ్యి, బై 3. కమాన్, 3 టేబుల్, 100. సో క్లియర్లీ 3 × 100. కమాన్, ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ యూ డివిజిబుల్ బై 3. నెక్స్ట్, 3 × 101. నెక్స్ట్, 3 × 102. ఆల్రెడీ 3 × 100, 3 × 101, 3 × 102. లాస్ట్ నెంబర్, లాస్ట్, సి ఇదంతా 300, 303, 306, 309. లాస్ట్ నెంబర్ చెప్పండి, 600 బై 3, ఇది 2 × 200 అంటే 3 × 200. ఇవన్నీ కూడా 3 తో డివైడ్ అయిన నెంబర్స్, లైక్ 3 × 100, 3 × 101, 3 × 102, 3 × 200. ఇవన్నీ కూడా ఏంటి అంటే 3 తో డివైడ్ అయ్యే నెంబర్స్. ఎస్ ఆర్ నో? సో క్వశ్చన్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే విచ్ ఆర్ డివైడ్ బై 3 అంటే ఇది అంటే ఇండైరెక్ట్ ఏంటంటే దేర్ ఆర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇండైరెక్ట్లీ 100, 101, 102 దీస్ ఆర్ ద నంబర్స్ యూ నీడ్ టు కౌంట్. హౌ మెనీ ఆర్ దే? 1, 2, 3 యూ నీడ్ టు కౌంట్. ఇండైరెక్ట్ 3 కామన్, ఫర్ ఎవర్ 3. క్లియర్లీ 100 to 200 హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే ఇండైరెక్ట్లీ? ఇండైరెక్ట్ గా క్వశ్చన్ ఏంటిది, 100 to 200 హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే? స్టార్ట్, 100 నుండి 200 దాకా, అంటే 3 కామన్ కదా, అన్నిట్లో అన్నిట్లో 3 ఉంది, ఓకే. 100 to 200. సో ఫార్ములా ఏంటండి, 100 to 200 హౌ మెనీ నెంబర్స్ అదండి? హౌ మెనీ నెంబర్స్ ఫార్ములా? లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 అంటే 200 మైనస్ 100 ప్లస్ 1 విచ్ ఈస్ 101 ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? సో పాయింట్ ఆఫ్ వ్యూ కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా, లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ డివైడ్ అయింది 3 × 100, 3 × 200, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 200 టు 700 విచ్ ఆర్ డివిజిబుల్ బై 3? లియా, 200 నుంచి 700 దాకా 3 తో భాగించబడే సంఖ్యలు ఎన్ని? 200 నుంచి 700 వరకు చూసుకోండి, అది 3 తో డివైడ్ అవ్వాలి. ఆ నెంబర్ 3 తో డివైడ్ ఎలా ఉంటారు? అలాంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 200 to 700. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే విచ్ ఆర్ డివిజిబుల్ బై 3, రైట్? లుక్, సో ఫస్ట్ 200 by 3 అండి. ఫస్ట్ 3 టేబుల్, 3 6 are 18, 3 6 are 18.
66. 366 ఎంత అంటే 198 రిమైండర్ 2 ఉంది. ఇప్పుడు 198 నా ప్రశ్న ఏంటి ఫ్రమ్ 200 టు 700 అన్నాడు. 198 అండి, 366 ఎంత అంటే 198. మరి 198 మధ్యలో ఉందా? లేదు కదా, అది తీసుకోవద్దు. అంటే ఇంకా చూడండి, నువ్వు 3 × 67 తో స్టార్ట్ చేయి. 3 × 66 అంటే 198, అది లేదు. ఈ 200 నుంచి 700 లోపల అది 198 ఉందా? లేదు. అందుకే చేస్తావు 3 × 67. 3 × 67, నెక్స్ట్ 3 × 68. 3 × 69 అది గెటింగ్ హ్యాపీ. అబ్జర్వ్, 3 × ఇదంతా 201, 204, 207 ఇలా పోతా ఉంటే లాస్ట్ నెంబర్ కావాలి. మళ్ళీ లాస్ట్ నెంబర్ ఇప్పుడు అంటే చేస్తావు 700/3 చేయి. 700/3 చేయి. 3 టేబుల్, 3 2 6 వన్, 3 3 9 వన్, 3 3 9 వన్, రిమైండర్ వన్ ఉంది. అంటే ఏంటంటే మీకు 3 233 ఎంత అంటే 699. 699 మధ్యలో ఉంది, తీసుకోవచ్చు కదా? ఎస్ యూ కెన్ టేక్. సో 3 × 233 ఎస్ అనో. సో ఇట్ అల్సో కౌంటింగ్ నెంబర్స్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ డైరెక్ట్లీ షుడ్ కౌంట్ 1 2 3 లైక్ హౌ మెనీ ఆర్ దే షుడ్ కౌంట్ రైట్. అంటే 67 to 233 హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే యూ షుడ్ కౌంట్. కౌంటింగ్ నెంబర్స్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1, దట్ ఈస్ 233 − 67 + 1 = 167 ఆన్సర్. క్లియర్? సో మై డియర్ ఫ్రెండ్స్, కౌంటింగ్ నెంబర్స్ కాన్సెప్ట్ నిలాకి కౌంటింగ్ నెంబర్స్ పడలేదు. ఇంకో రెండు మూడు క్వశ్చన్స్ వస్తే నీకు వచ్చేస్తా. అంత ఇక్కడ నీకు ఏంటంటే ఇన్నాక ప్రశ్నలో, ఇన్నాక క్వశ్చన్లో 3 × 100 తీసుకున్నాను, 300 ఇది రాస్తాను. ఎందుకంటే 300 ఉంది ఇక్కడ. ఇక్కడ క్వశ్చన్లో నేను 3 × 67 రాశాను, ఎందుకంటే 366 అంటే 198, ఇక్కడ రిమైండర్ 2 ఉంది అంటే బయటే ఉంది, ఇది తీసుకోవద్దు. 3 × 67 రాయాలి, అప్పుడు లోపలికి వస్తుంది. సారా పర్లేదు. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే బిట్వీన్ 500 to 900 విచ్ ఆర్ డివిజిబుల్ బై 4? 500 నుండి 900 మధ్య 4 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని? 500 to 900, 500 to 900. Just find out how many numbers are there which are divisible by 4. Look. So first, 500 by 4 chain. 4 ones are 4. 4 twos are 8. 4 fives are 20. ఇక్కడ వర్డ్ చూడండి, బిట్వీన్ అనే వర్డ్ ఉందండి. బిట్వీన్ అనే వర్డ్ ఉంది. బిట్వీన్ వర్డ్ ఉంటే ఏంది, బిట్వీన్ వర్డ్ లేకపోతే ఏంది? ఇప్పుడు నేను ఈ 500 తీసుకోవచ్చా అంటే లేదు. ఈ 900 తీసుకోవచ్చా? లేదు. మరి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? 501 to 899 తీసుకోవాలి. ఇదేదో తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు. ఎందుకని తీసుకోద్దావి? ఎందుకు తీసుకోద్దావి? ఎందుకంటే మీకు అంటే బిట్వీన్ వర్డ్ ఈ మధ్యలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ కట్ అయింది, కానీ నేను 126 తీసుకుంటాను. ఎందుకు 125 తీసుకోలేదు? 4 125 ఎగ్జాక్ట్లీ 500, కానీ 500 తీసుకోవద్దు. అక్కడ నుంచి 501 నుంచి స్టార్ట్ చేసుకున్నాడు. అంటే 4 126 ఎంత అంటే 504 అది తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ వస్తుంది 4 × 127, 4 × 128 ఇలా పోతా ఉంటే లాస్ట్ నెంబర్ ఏంటో చెక్ చేయి. లాస్ట్ నెంబర్ వస్తుంది, చెక్ చేయి. 900/4 చేయి, 900/4 చేయి. 4 2 8 225. ఇప్పుడు ఎగ్జాక్ట్ కట్ అయింది 225. ఎస్ అన్నో, ఎగ్జాక్ట్ కట్ అయితే ఏం చేస్తావు? 4 × డోంట్ సే 225, బికాస్ 900 తీసుకోవద్దు, 899 వరకు కౌంట్ చేయాలి. కాబట్టి ఏం చేస్తావు? ఒకటి తగ్గించు, అంటే 224 వరకు కౌంట్ చేయి. ఇప్పుడు ఇది కౌంట్ చేయాలి, మొత్తం ఏమైనా కౌంట్ చేయి. 1 2 3 ఎన్ని, మొత్తం ఏమైనా కౌంట్ చేయాలి. కౌంటింగ్ నంబర్స్ కమాన్ 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 కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1, దట్ ఈస్ 224 − 126 + 1, which is 99 answer. Is it clear? Yes or no? Simple అండి. మీరు చేస్తే ఫార్ములా జాగ్రత్త చూడండి, ఇది కాన్సెప్ట్ రాసుకోవాలి అంతే. ఇప్పుడు సార్ పర్లేదు, కొంచెం ఇంకా ఇంకా కొంచెం డెప్త్ నుంచి చూడండి. ఈసారి క్వశ్చన్ అండి చూడండి, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 800 to 1200, 800 నుంచి 1200 దాకా, 800 నుంచి
పన్నెండవ దాకా విచ్ ఆర్ డివిజిబుల్ బై టూ అండ్ త్రీ. ఇందాక దాకా తెలుసా, ఒకటే నంబర్ డివిజిబుల్ బై ఫోర్, డివిజిబుల్ బై త్రీ, డివిజిబుల్ బై త్రీ, ఒకటే ఒకటే నంబర్లు. కానీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు చూడండి హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే బిట్వీన్ ఫ్రమ్ 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 కి బిట్వీన్ కి తేడా అబ్జర్వ్. ఓకే 800 టు 1200 డివిజిబుల్ బై 2 కామా 3, 800 నుండి 1200 వరకు 2 కామా 3 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని అన్నాడు. ఒక నెంబరు 2 3 2 తో భాగించబడుతుంది, ఒక నెంబర్ తీసుకో, ఆ నెంబర్ ఇప్పుడు ఏంటంటే 2 తో భాగించబడాలా, జస్ట్ అల్లి నెంబర్, అది 2 తో విడవాలా, మళ్ళీ 3 తో విడవాలా, నువ్వు చెప్పే నెంబర్ 2 తో విడవాలి 3 తో విడవాలి, అలా ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి, 800 నుంచి 1200 దాకా ఎన్ని ఉన్నాయి అంటాడు. అలాగా అంటే ఇండైరెక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎగ్జాంపుల్ చూడు, ఇగో 12 ఉంది రా, ఇప్పుడు ఈ నెంబర్ 2 తో భాగించబడుతుంది 3 తో భాగించబడుతుంది, అంటే ఆ రేంజ్ లేదు, అది పక్కన పెడి, ఆ రేంజ్ లేదు, ఆ రేంజ్ ఉండేలా చూసుకోవాలి కూడా. అంటే పోనీ అంటే 6 ఉంది, ఇది 2 తో 3 కలబడుతుంది, నెక్స్ట్ 18 ఉంది 2 తో 3 కలబడుతుంది, ఎస్ఆర్లో సార్ 15 సార్ అంటే ఇది 3 తో అవుతుంది 2 తో కాదుగా, ఇది ఇది 3 తో డివైడ్ అవుతుంది 2 తో అయితే కాదుగా. ఇలా అంటే ఏంటంటే మీరు ఇప్పుడు 12, 6, 8 ఇవన్నీ ఏంటంటే ఆ రెండుతో డివైడ్ అవుతాయి, అంటే ఈ రెండుతో డివైడ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి, ఆ 2, 3కి ఎల్సిఎం తీసుకో, 2, 3కి ఎల్సిఎం అంతా 6. ఇండైరెక్ట్లీ ఏంటంటే నువ్వేం చేయాలంటే హౌ మెనీ నంబర్స్ ఆర్ దే ఫ్రమ్ 800 to 1200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 6 చేయాలి. వాళ్ళు 2 నెంబర్స్ ఓ టెన్షన్ పడక్కర్ల, 2 నెంబర్లు ఇస్తే ఎల్సిఎం చేయి. అంటే ఏదైనా నెంబర్ 6తో డివైడ్ అయింది అనుకోండి, ఆ నెంబర్ గ్యారంటీ 2తో 3తో డివైడ్ అవుతుంది. నువ్వు ఒక నెంబర్ చెప్పు, అది 6తో డివైడ్ నెంబర్ చెప్పు, నువ్వు ఒక నెంబర్ చెప్పు 6తో డివైడ్ అయ్యేది, ఆ నెంబర్ గ్యారంటీగా 2తో డివైడ్ అయింది 3తో డివైడ్ అయింది, కావాలి చెక్కేసుకో, 6తో డివైడ్ ఏ నెంబర్ అయినా సరే 2తో 3తో డివైడ్ అయింది ఎసాను. వాడు ఈ 2తో డివైడ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, నువ్వు 6తో డివైడ్ అయ్యే సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగాడు. వాడు ఇక్కడ 2 ఇచ్చాడు అర్థం అనుకున్నావు, 6తో డివైడ్ అయ్యే సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడుగుతాడు, అంతే సింపుల్. కమ్ ఆన్ స్టార్ట్. సో ఏం చేయాలి, బై 16, 800 by 16, 6 టేబుల్ 1 టైం, 6 త్రీస్ ఆర్ 18, 2 6 త్రీస్ ఆర్ 18, 2 ఉంది. ఇప్పుడు చెప్పు 6 ఇంటూ ఏం రాయాలి, 133 రాయాలా, 132 రాయాలా, 134 రాయమంటావా, ఏది రాయమంటావు రాస్తా చెప్పు, ఏది రాయమంటావు, ఏది రాయమంటావు, 6 133 రిమైండర్ 2 వచ్చిందంటే 6 133 ఎంత అంటే 798, 6 133 ఎంత 798, రిమైండర్ 2 ఉంది కదా, రిమైండర్ 2 798, మరి 798 తీసుకొచ్చా అంటే నో, 6 133 ఎంత అంటే 798, అంటే 2 కదా, రిమైండర్ 2 ఉంది, అందుకోసం ఏం చేయాలి, కానీ 800 to 1200 కావాలి కాబట్టి 798 లేదు ఈ మధ్యలో. సో 6 into 134 ఇది 6 into 134 తర్వాత ఏంటి, అలా లాస్ట్ నెంబర్ చూపండి, 6 into 135, 6 into 136, 6 into 137 అలా లాస్ట్ నెంబర్ 1200 by 6, 200 టైమ్స్. ఓకే ఇది ఎగ్జాక్ట్ ఉంది, మధ్యలో బిట్వీన్ ఓడలేదు, సో ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, బిట్వీన్ ఓడలేదు అక్కడ. సో 6 into 200 ఇప్పుడు కౌంట్ చేయాలి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి, కమాన్ కౌంటింగ్ నెంబర్ కౌంట్ చేయాలి, ఎన్ని 1, 2, 3, 4 మొత్తం రాయమంట పోని, మొత్తం రాయని టైం పడుతుంది కదా, సో కౌంట్ చేయి. కౌంటింగ్ నంబర్స్ 134 నుంచి 200 దాకా ఎన్ని ఉన్నాయని అడిగాడు, 134 నుంచి 200 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1, దట్ ఈస్ 200 మైనస్ 134 ప్లస్ 1, అదేనా, లుక్ 2 లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1, 200 మైనస్ 134 ప్లస్ 1 ఇస్ 67 ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? పరంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకొంచెం, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద వర్డ్ ఆల్ ఆఫ్ యూ బిట్వీన్, నువ్వు ఈ వర్డ్ జాగ్రత్త చూసుకోవాలి, బిట్వీన్ ఉంటే ఏంటి, బిట్వీన్ లేకపోతే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్, ఆ కేర్ఫుల్ అవ్వాలి బిట్వీన్ వర్డ్తో. 1000 to 2000 విచ్ ఆర్ డివిజిబుల్ బై 3, 4, 1000 నుండి 2000 వరకు మధ్య గల, 1000 నుండి 2000 వరకు మధ్య గల 3, 4 చే భాగించబడిన సంఖ్యలు ఎన్ని. ఇప్పుడు నువ్వు 3, 4 రెండింటితో పడవాలి, 3, 4 రెండింటితో డివైడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. సింపుల్, అంటే ఏదైనా సంఖ్య 3, 4తో డివైడ్ అవుతుందంటే ఆ సంఖ్య రెండింటితో డివైడ్ అవ్వాలంటే ఆ సంఖ్య గ్యారంటీ దేనితో పడాలి, ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత, 3, 4 ఎల్సిఎం ఎంత, 12. అంటే ఏం చేయాలంటే
పన్నెండుతో భాగించబడే సంఖ్యలన్నీ కూడా 3/4తో భాగించబడతాయి. పన్నెండుతో భాగించబడే సంఖ్యలన్నీ కూడా 3/4తో భాగించబడతాయి. కమాన్ చూద్దాం రోజీ. 1000/12 12 8 96 అండి, 4 12 3 36 4 ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే 12 x 83 చేస్తే నీకు వచ్చిందంత అంటే రిమైండర్ 4 996 వచ్చిందండి. 996 మరి 996 ఈ మధ్యలో ఉందా? లేదు, అది తీసుకోకూడదు. సో ఏం చేద్దాం, 12 x 84 తీసుకోవాలి. 12 x 84 నెక్స్ట్ 12 x 85 నెక్స్ట్ 12 x 86 నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నెంబర్ వచ్చి 2000/12 12 x 12 80 12 6 are 72 80 12 6 are 72 8 రిమైండర్. ఓకే, ఇప్పుడు 12 x 166 చేస్తే ఎంత అంటే 1992 రిమైండర్ ఏంటి అంటే 1992 ఆ మధ్యలో ఉంది. యా యు కెన్ టేక్ 12 x 166. సో గైస్ అబ్జర్వ్, ఇది కౌంట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. కౌంటింగ్ నెంబర్స్ వన్ కౌంట్ చేయి, 1 2 అలా కౌంట్ చేస్తాను కష్టమైంది కాబట్టి కౌంటింగ్ నెంబర్స్ కి ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 లార్జ్ 166 మైనస్ స్మాల్ ప్లస్ 1 విచ్ ఇస్ 83 ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? yes or no? ఇంకొంచెం డెప్త్ చూడండి. అలా పిలుదాం, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 300 to 1800 విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 4 5? ఓ మళ్ళీ పెంచాడు, 3 నంబర్స్ ఇచ్చాడు. 300 నుండి 1800 వరకు 3 4 5 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని? 300 నుండి 1800 వరకు 3 4 5 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని? క్వశ్చన్ రైట్. లుక్, మీరు చెప్పే నంబర్లు ఇప్పుడు ఏదైనా సంఖ్య ఈ 3తో డివైడ్ అవ్వాలంటే ఆ సంఖ్య గ్యారంటీగా ఎల్సిఎం. సో చెప్పండి, ఎల్సిఎం చెప్పండి. ఎల్సిఎం ఆఫ్ 3 4 5 60. ఎల్సిఎం ఎంత అంటే 60, అంటే ఆ సంఖ్య గ్యారంటీగా 60తో డివైడ్ అవ్వాలి. ఏదైనా సంఖ్య 3 4 5 తో డివైడ్ అవుతే అది గ్యారంటీగా 60తో డివైడ్ అవ్వాలి. ఓకే నలుక, సో హౌ మెనీ నెంబర్స్ ఆర్ ది జస్ట్ ఫైండ్ అవుట్ 60తో డివైడెడ్ నెంబర్స్ కావాలి. ఇక్కడ బిట్వీన్ ఉందా లేదు అంటే ఫ్రమ్ బిట్వీన్ బిట్వీన్ వర్డ్ ఉందా లేదు, బిట్వీన్ వర్డ్ లేదు. చెయ్యి, కమ్ ఆన్, 300/60 ఎన్ని సార్లు అండి? ఎగ్జాక్ట్ కట్ అయింది 5 times అంటే 60/5 16 x 5. ఇది ఈ నెంబర్ తీసుకోవచ్చండి, బిట్వీన్ లేదు కదా, బిట్వీన్ ఉంటే 60 బిట్వీన్ ఉంటే 60 x 6 బిట్వీన్ అనే వర్డ్ ఉంటే ఆ బిట్వీన్ వర్డ్ లేదు ఇక్కడ, బిట్వీన్ ఇది తీసుకోవచ్చు. సో 5 60 x 6 60 x 7 ఇలా పోతా ఉంటే లాస్ట్ నెంబర్ 1800/60 టచ్ చేస్తే 30 60 x 30. ఓకే కమాన్, ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలండి. మన కాన్సెప్ట్ ఇది, రైట్ నౌ వీఆర్ ఇన్ నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ 1 కౌంటింగ్ నెంబర్స్. We are in number system concept one of you counting numbers. How many numbers are there? Count. Come on, count. How many are there? 1, 2, 3. I'll count just one time only. So here, so large minus small plus 1. Come on, counting numbers formula. Large minus small plus 1. That is 30 - 5 + 1, which is 25 + 1 = 26. Yeah. ఈసారి చూడండి, ఇన్నా క్వశ్చన్ ఇప్పుడు దాకా ఏమడిగింది సార్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే విచ్ ఆర్ డివిజిబుల్ బై ఫ్రమ్ 300 to 800 విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 3 4 5. ఇప్పుడు క్వశ్చన్, 300 నుండి 1800 వరకు 3 4 5 చే భాగించబడని సంఖ్యలు ఎన్ని? అగైన్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూ, ఇప్పుడు దాకా అడిగిన ప్రతి క్వశ్చన్లోను ఆ రేంజ్ లో ఎన్ని ఉన్నాయి భాగించబడే అని అడుగుతున్నా. కానీ ఇప్పుడేం అడిగాను, భాగించబడని సంఖ్యలు ఎన్ని అని అడిగాను. ఇన్నాకడ దాకు భాగించబడేవి ఎన్ని అని అడిగాను, ఇప్పుడు భాగించబడనవి ఎన్ని అడుగుతున్నాను. ఒమ్మిడి నెంబర్స్ వచ్చారు డివిజిబుల్ బై అని, ఇప్పుడు నాట్ డివిజిబుల్ బై అన్నాడు. ఏదో సింపుల్ నీకు థాట్ రావాలి చూడు. ఇన్నాక నువ్వు చేసింది ఏంటి, అబ్జర్వ్ చేయి ఈ క్వశ్చన్ ఏంటి, ఇది డివిజిబుల్ బై 3 4 5. ఎన్ని ఉన్నాయి? 26 సంఖ్యలు ఉన్నాయి. ఏంటి 26? ఈ 26 సంఖ్యలు ఏంటి? 26 ఏంటి? ఈ 3తో డివైడ్ అయ్యే సంఖ్యలు, ఈ 3తో డివైడ్ అయ్యే సంఖ్యలు అంటే 26. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 300 నుంచి 1800 దాకా ఈ 3తో డివైడ్ అయ్యే సంఖ్యలు అండి 26. ఆ 3తో డివైడ్ అయ్యే సంఖ్యలు అండి 26. మరి డివైడ్ అవ్వడం అంటే
ఏ లేక తీసాడో మొత్తం ఎన్ని సెకండ్లు అందు నుంచి తీసే అయిపోయి మొత్తం ఎన్ని సెకండ్లు అందు నుంచి తీసేయి అంటే కాన్సెప్ట్ ఏంటంటే హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ ఇస్ ద కీ వర్డ్ భాగించబడని అన్నప్పుడు ఏం చేస్తామంటే టోటల్ హౌ మెనీ నంబర్స్ నుంచి అందులోంచి హౌ మెనీ ఆర్ దే విచ్ ఆర్ డివిజిబుల్ బై 3, 4, 5 సబ్ట్రాక్ట్ చేయాలి మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అందులో డివైడ్ అయ్యిందో చూసుకోవాలి అది కాన్సెప్ట్ కమాన్ ఓకేనండి 300 to 800 డివిజిబుల్ బై 3, 4, 5 అంటే ఏం చేయాలండి 300 to 800 సో కమాన్ అది టోటల్ నంబర్స్ చెప్పండి టోటల్ నంబర్స్ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి 300 కౌంటింగ్ నంబర్స్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 1800 మైనస్ 300 ప్లస్ 1 విచ్ ఇస్ 1501 1500 ఒక సంఖ్యలు ఉన్నాయి ఇప్పుడు ఏంటి డివిజిబుల్ బై 3, 4, 5 ఇది ఆల్రెడీ ఇన్నాక చేసాం ఇది ఇన్నాక చేసాం గుర్తుందా ఇదిగో డివిజిబుల్ బై 3, 4, 5 ఎన్ని ఉన్నాయి 26 అంటే 1501 మైనస్ 26 ఇస్ యువర్ ఆన్సర్ దట్ ఈస్ 1475 క్లియర్ అంటే ఇప్పటి నుంచి మీకు హౌ మెనీ నంబర్స్ అదే నాట్ అని వస్తే నాట్ నాట్ అని రాగానే టోటల్ నుంచి ఆ నాట్ తీసి రాయడమే ఈ నాట్ తీసేసి ఈ నాట్ తీసి టోటల్ నుంచి డివిజిబుల్ బై 3, 4, 5 వస్తుంది అంతే రైట్ క్లియర్ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి వన్ మోర్ ఎగ్జాంపుల్ One more example, we'll see. How many numbers are there between, the word between, 1000 to 2000, which are not divisible by 3, 4? 1000 inch 2000 daaka, not divisible by 3, 4 anaru. Ante em cheppandi? Ikkada not. 1000 nunchi 2000 madhyalo 3, 4 che bhaginchi badali. Sankhyalu enni anadu. Em chestavu? టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ వచ్చాయి టోటల్ నెంబర్స్ ఫైండ్ వచ్చాయి ఆ టోటల్ నెంబర్స్ నుంచి హౌ మెనీ ఆర్ దేర్ డివిజిబుల్ బై 3, 4 సబ్ట్రాక్ట్ చేయి హౌ మెనీ ఆర్ దేర్ డివిజిబుల్ బై 3, 4 అది సబ్ట్రాక్ట్ చేయాలి సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి కౌంటింగ్ నెంబర్ 1000 నుంచి 2000 వరకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి అని అడిగారు బిట్వీన్ వర్డ్ ఉంది బిట్వీన్ అంటే ఇది తీసుకోవద్దు 1001 ఇది తీసుకోవద్దు 1999 So counting numbers formula, large minus small plus 1. ఇది ఒకటి వన్ వస్తే 2000 అవుతుందండి 2000 నుంచి వెయ్యి తీస్తే 1000 ఇంకోటి తీస్తే 999 ఓకే మైనస్ ఈసారి ఏం చేయాలి డివిజిబుల్ బై 3, 4 చేయాలి డివిజిబుల్ బై 3, 4 అది ఆల్రెడీ ఇన్నా చేసాం గుర్తుందా మీకు చేయడం వల్ల మరి ఇగో చూడు ఏ ఇన్నా చేసాం గుర్తుందా ఇగో 1000 to 2000 డివిజిబుల్ బై 3, 4 83 ఇది డైరెక్ట్ రావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తా మళ్ళీ చేసుకో ఇది ఆన్సర్ ఇక్కడ 83 ఉంది సో దిస్ 83 సో ఎంత వస్తుంది అండి ఇది నాకు చేసాం కదా సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 9 - 3 - 6 అండి 9 - 8 - 1 - 9 దాట్స్ ఆన్సర్ క్లియర్ ఎస్ ఆర్ నో సో మై డియర్ ఫ్రెండ్స్ వుడ్ దిస్ రిఫరెన్స్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆల్ ఆఫ్ యు ద కాన్సెప్ట్ నేమ్ ఆల్ ఆఫ్ యు కౌంటింగ్ నంబర్స్ ద ఫస్ట్ కాన్సెప్ట్ నేమ్ ఆల్ ఆఫ్ యు కౌంటింగ్ నంబర్స్ కౌంటింగ్ నంబర్స్ అంటే ఏమైంది ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 ఇస్ ద ఫార్ములా రైట్ ఇస్ దిస్ క్లియర్ కాన్సెప్ట్ 1 ఇస్ క్లియర్ yes or no all right we'll move to concept 2 all of you successive division this is your concept 2 successive division varsa bhagaharam concept 2 so right now guys మనం మొత్తం కాన్సెప్ట్స్ 20 డిస్కస్ చేయాలండి ఏ ఆర్డర్ అయినా పర్వాలేదు జస్ట్ మీకు ఏమేమైనా చూసుకోవాలి అంతే ఓకే మనం డిస్కస్ చేసే మొత్తం 20 కాన్సెప్ట్స్ ఇఫ్ యు అబ్జర్వ్ గైస్ స్టార్టింగ్ లో విచ్చాను సో ది ఫినిష్ దిస్ వన్ కౌంటింగ్ నంబర్స్ ఇప్పటి నుంచి అంటే ఏమైపోయినా రౌండ్ అప్ చేద్దాం అండి ఇది అయిపోయిందండి కౌంటింగ్ నంబర్స్ అయిపోయింది సో దీని ఫార్ములా వచ్చింది కౌంటింగ్ నంబర్స్ కి కమాన్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 నౌ వి ఆర్ మూవింగ్ టు దిస్ సక్సెసివ్ డివిజన్ దీనికి వెళ్దాం అండి సక్సెసివ్ డివిజన్ ఓకే రైట్ ఇలా ఒక్కొక్కటి ఇలా వెళ్తూ ఉంటాం మనం రైట్ అంటే ఆర్డర్ ఇదే ఆర్డర్లోనే కాదు ఏదో ఒక ఆర్డర్ మొత్తం మీద ఈ 20 కాన్సెప్ట్స్ మీకు కవర్ అవ్వాలి ఓకే ఓవరాల్గా మీకు ఈ 20 కాన్సెప్ట్స్ కవర్ అయితే ఆర్డర్ అనేది చేంజ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ యు సక్సెసివ్ డివిజన్ వరుస భాగాహారం మినీ సక్సెసివ్ డివిజన్ ఆఫ్ యు వరుస భాగాహారం ఈ వరుస భాగాహారం మీనింగ్ ఏంటంటే అబ్జర్వ్
వరుస భాగాహారం అంటే సక్సివ్ డివిజన్ అంటే కోషెంట్ బికమ్స్ ద నెంబర్ ఫర్ ద నెక్స్ట్ డివిజన్ కోషెంట్ బికమ్ ద నెంబర్ ఫర్ ద నెక్స్ట్ డివిజన్ అంటే ఒకటే పాయింట్ కోషెంట్ అనేది నెంబర్ అయ్యింది నెక్స్ట్ డివిజన్ కి చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఉందండి డివైడ్ చేస్తున్నాను డివైజర్ తో ఇది రిమైండర్ ఓకే వరుస భాగాహారం అంటే ఏంటంటే వరుస భాగాహారం అంటే ఏంటంటే ఈ కోషెంట్ క్యూ అని వచ్చిందండి కోషెంట్ భాగఫలం అంటారు ఐ థింక్ సో భాగఫలం రైట్ ఈ కోషెంట్ అనేది నెంబర్ అవుతుంది నెక్స్ట్ డివిజన్ కి ఈ కోషెంట్ నెంబర్ అవుతుంది వరుస భాగాహారం సక్సెసివ్ డివిజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ కోషెంట్ క్యూ 2 వచ్చింది సక్సెసివ్ డివిజన్ అంటే ఈ కోషెంట్ అనేది నెంబర్ అవుతుంది నెక్స్ట్ డివిజన్ కి అది కాన్సెప్ట్ అది పే సక్సెసివ్ డివిజన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ కోషెంట్ అనేది నెంబర్ అవుతుంది ఈ కోషెంట్ అనేది సంఖ్య అవుతుంది తర్వాత భాగాహారానికి క్వశ్చన్ చూడండి కదా ఇల్లు వెన్ ఎ నెంబర్ సక్సెసివ్లీ కీవర్డ్ డివైడెడ్ బై 12 8 9 లీవ్స్ ద రిమైండర్ 7 4 2 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద నెంబర్ ఒక సంఖ్యని 12 8 9 చే వరుస భాగాహారం చేసిన విశేషాలు ఏంటి బా విశేషాలు ఏంటి ఏమవుతాడు వరుస భాగాహారం చేసిన శేషాలు 7 4 2 వచ్చును అయినా ఆ సంఖ్య ఎంత చూడు నువ్వు ఒక నెంబర్ చెప్పావు నాకు ఏం లేదు క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఒక నెంబర్ చెప్పు ఒక నెంబర్ చెప్పు 12 తో డివైడ్ చేయాలయ్యా 12 తో డివైడ్ చేయి ఓకే 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ 8 రావాలి క్వశ్చన్ క్యూ అని వచ్చింది వరుస భాగాహారం అంటే ఈ క్వశ్చన్ అనేది నెంబర్ అవుతుంది నెక్స్ట్ డివిజన్ కి ఈసారి 8 తో డివైడ్ చేయి 8 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 4 రావాలి వరుస మేము క్వశ్చన్ అనేది క్యూ 2 వచ్చింది ఈ క్యూ 2 అనేది వరుస భాగాహారం అంటేనే క్వశ్చన్ అనేది నెంబర్ అవుతుంది నెక్స్ట్ డివిజన్ కి ఇప్పుడు 9 తో డివైడ్ చేయి శేషం అనేది 2 రావాలి ఇలా వచ్చేలాగా నెంబర్ చెప్పాలి క్వశ్చన్ సింపుల్ అబ్జర్వ్ గైస్ ఒక నెంబర్ ఉందండి ఒక నెంబర్ ఉంది 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 క్వశ్చన్ క్యూ 1 ఆ క్వశ్చన్ ఎక్కడికి వచ్చింది 8 తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 క్యూ 2 వచ్చింది 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 ఇలా వచ్చేలాగా నెంబర్ చెప్పండి క్వశ్చన్ ఇలా వచ్చేలాగా నెంబర్ చెప్పండి క్వశ్చన్ ఇస్ దిస్ క్లియర్ ఇసాదో లుక్ ఓకే మీరు ఒక నెంబర్ చెప్పాలి మీరు ఒక నెంబర్ చెప్పాలి 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 రావాలండి క్వశ్చన్ ఎట్ తీసుకురా 8 తో చేస్తే రిమైండర్ 4 రావాలి క్వశ్చన్ ఎట్ తీసుకురా 9 తో చేస్తే రిమైండర్ 2 రావాలి అలా వచ్చేలాగా ఒక నెంబర్ చెప్పండి అలా వచ్చే ఎన్నో నేర్చుకున్నాం ఓ చాలా ఉంటాయి నెంబర్లు ఒకటి కదా ఇలా వచ్చేలాగా నెంబర్లు ఎన్ని ఉంటాయి బోత్ చూడండి చా సో మెనీ ఆర్ దే ఒకటి ఉందా ఇలా సాటిస్ఫై లాగా ఎన్ని ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి ఇలా సాటిస్ఫై లాగా చాలా ఉన్నాయండి నాకు అన్నక్కల్లా ఒకటి చెప్పి చాలే ఇప్పుడు నీ డౌట్ వస్తుంది ఏమని సార్ సార్ మరి ఇలా సాటిస్ఫై లాగా చాలా ఉంటే మరి ఏదేమంటావు ఆన్సర్ మరి నాకు ఒకటి రావచ్చు నీకు ఒకటి రావచ్చు కదా ఇప్పుడు ఇలా సాటిస్ఫై ఈజీ ఈ కండిషన్ చదివేవాళ్ళ ఒక సంఖ్యని 12 8 9 వచ్చే వరుస భాగాహారం చేసిన శేషాలు ఏగో శేషాలు 7 4 2 వచ్చు వరుస భాగాహారం అంటే ముందు 12 తర్వాత 8 తర్వాత 9 తో భాగించు ఈ కోషెంట్ అనేది వరుస అంటే ఈ కోషెంట్ అనేది నెంబర్ అవుతుంది ఈ కోషెంట్ అనేది నెంబర్ అవుతుంది వరుస భాగాహారం అంటే రైట్ ఇప్పుడు ఇలా రావాలి శేషాలు అలా వచ్చేలాగా ఒక్క నెంబర్ చెప్పాను ముందు ఇలా వచ్చాక ఎన్ని నెంబర్లు ఉన్నాయి కూడా అబ్బో చాలా ఉన్నాయి ఇలా వచ్చాక ఎన్ని చాలా ఉన్నాయి సోమని అంతే చాలా నెంబర్లు ఉన్నాయి మరి అన్ని వద్దులే నాకు ఒకటి ఒకటి చాలే అన్ని వద్దు అప్పుడు నువ్వు ఎవరు వెళ్ళి మరి ఏ నెంబర్ వేస్తా మరి నాకు వచ్చిన నెంబర్ నీకు వచ్చిన సేమ్ కదా అంటే అందుకే చిన్న నెంబర్ అది చెప్పడు చిన్నదని నువ్వు అర్థం చేసుకోవడం చిన్న నెంబర్ పెద్ద నెంబర్ నువ్వు ఇవ్వగలవా నేను కూడా ఇలా ఎవడెవర పెద్ద నెంబర్ లార్జెస్ట్ చెప్పు నెంబర్ లార్జెస్ట్ నెంబర్ ఎంత తెలుసా నీకు నెంబర్ లార్జెస్ట్ నెంబర్ ఎంత అందుకే ఎవడు బిగ్ నెంబర్ అడగడు బై డిఫాల్ట్ స్మాలే ఇలా ఆడినప్పుడు స్మాల్ నెంబర్ ఇవ్వాలి ఇలా అంటే ఏం చేయాలి బై డిఫాల్ట్ నువ్వు స్మాల్ నెంబర్ ఇవ్వాలి రైట్ ఎలా చేస్తే వస్తుంది మరి చెప్పు స్మాల్ నెంబర్ కావాలి ఏం చేద్దాం థింక్ చెయ్యి కమాన్ ఏం చేస్తావు సింపుల్ అండి చూడండి ఎలా చేయాలి విఎంఆర్ లాజిక్ అనేది తర్వాత చూద్దాం కాసేపు ఆగి విఎంఆర్ లాజిక్ ముందు ఒకసారి ప్రాసెస్ చూద్దాం తర్వాత విఎంఆర్ లాజిక్ మళ్ళీ మాడదాం చూడు ఐ పుట్ జీరో హియర్
I'll put 0 here. Okay, I'll put 0. If I put 0, multiply now. 9 into 0, 0. 9 into 0, 0. E 0 subtract chesthe 2 vachindi. E 0 subtract chesthe 2 vachindi ante Q2 enta ayi undali? Indulonchi 0 chesthe 2 vachindi enta ayi undali? 2 ayi undali. Yes or no? Yes or no? Get back. E2 vachindi. Multiply 8 2 ఎంత 16 ఇదంతా తెలియదండి 16 సబ్ట్రాక్ట్ చేసి 4 వచ్చింది ఇదంతా ఏ ఉండాలి క్యూ తెలియదు 16 తీసేస్తే 4 వచ్చింది ఎంత ఏ ఉండాలి 20 20 బ్యాక్ గెట్ ది హియర్ 20 12 20 ఎంత 240 ఈ 240 తీస్తే 7 వచ్చింది ఇదంతా ఏ ఉండాలి 247 అయితే ఆన్సర్ 247 ఆన్సర్ అవును ఇది ఒకటే ఉందా కావాలి చెక్ చేసుకోవా 247 నెంబర్ ఇచ్చారు డౌట్ ఉందా చెక్ చేయి 247 ఫస్ట్ 12 తో డివైడ్ చేశారు 12 20 240 రిమైండర్ 7 క్వోషెంట్ 20 ఎడ వచ్చింది తర్వాత 8 తో డివైడ్ చేశారు 8 2 16 రిమైండర్ 4 ఈ 2 ఎడ వచ్చింది 9 తో డివైడ్ చేశారు 0 టైం 0 రిమైండర్ 2 ఇగో 7 4 అసలు సో వాట్ ఇస్ స్మాల్ నెంబర్ అంటే 247 ఇప్పుడు అవును ఎప్పుడు స్మాల్ అడగా ఇప్పుడు అది ఒకటే ఉందా 247 ఒకటే ఉంది ఇలా ఇలా సాటిస్ఫై అది ఒకటే ఉందా లేవా ఓ చాలా ఉన్నావా ఇది అది ఒకటే ఉన్నావా చాలా ఉంటాయి చూపిస్తా కూర్చుడు నెంబర్ అండి 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 క్వశ్చన్ క్యూ అని వచ్చింది 8 తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 క్వశ్చన్ క్యూ టు వచ్చింది 9 తో చేస్తే రిమైండర్ 2 ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఇక్కడ 0 ఇస్తావు సార్ 1 తీసుకో ఈసారి 1 తీసుకో కమాన్ ఈసారి 1 తీసుకో 1 తీసుకుంటే 9 1 9 9 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చింది ఎంత ఉండాలి 9 కింద నుంచి 9 తీస్తే 2 వచ్చింది ఇది ఎంత ఉండాలి 11 అయి ఉండాలి బ్యాక్ 11 11 8 88 88 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది కమాన్ ఇది 88 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది ఎంత 92 బ్యాక్ 92 ఈ రెండు మల్టిప్లై చేయి 12 ఇంటూ 92 మల్టిప్లై చేయి మల్టిప్లై చేయి 12 ఇంటూ 92 మల్టిప్లై చేయి సబ్ట్రాక్ట్ చేయాలి 92 12 సండి 1104 సబ్ట్రాక్ట్ చేస్తే 7 వచ్చింది ఎంత ఉండాలి అంటే 7 కలిపేసి అంతే 7 104 7 కలిపి అంతే దాస నంబర్ అది సెకండ్ నంబర్ ఇప్పుడు ఈ నెంబర్ కూడా కావాలి చూడండి అన్ని సెట్ చేస్తారా అవును ఇది ఒకటే ఉందా నెంబర్ ఇంకా లేవా ఏ ఎన్ని కావాలని చెప్తా నేను 0 రెండు కూడా వచ్చింది 1 రెండు వచ్చింది 2 బై 2 ఇంకోటి వచ్చింది ఆన్సర్ ఎస్ ఆర్ నో చాలా ఉంటే మరి ఇప్పుడు అడుగు సార్ మరి ఇవన్నీ సాటిస్ఫై చేస్తాయి కదా ఇగో ఇది సాటిస్ఫై చేసింది ఇగో ఇది సాటిస్ఫై చేసింది ఇగో ఇది ఇలా చాలా ఉన్నప్పుడు మరి ఏం చెప్పాలి ఆన్సర్ బై డిఫాల్ట్ స్మాలెస్ట్ చెప్పు దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇలా చాలా ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ అయితే ఎవరు చెప్పలేడు కదా సో ఏం చెప్పాలి నువ్వు బై డిఫాల్ట్ స్మాలెస్ట్ చెప్పాలి ఆన్సర్ 247 కొంతమంది ఇలా చేద్దాం ఉంటారండి కొంతమంది ఇలా చేద్దాం ఉంటారు ఇది వేస్ట్ మెథడ్ కొంతమంది ఇలా చేద్దాం ఉంటారు మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఇస్ అ వేస్ట్ మెథడ్ వేస్ట్ మెథడ్ మరి ఏం చేయాలి అడుగు సింపుల్ ఫాలో విఎంఆర్ లాజిక్స్ అబ్జర్వ్ లుక్ ఇట్ క్వశ్చన్ అబ్జర్వ్ లెట్స్ సాల్వ్ దిస్ దిస్ ఇయర్ లుక్ ఇట్ వెన్ నంబర్ సక్సెస్ డివైడెడ్ బై 12 8 9 లీవ్స్ ద రిమైండర్స్ 7 4 2 వాట్ ఇస్ ద నంబర్ రైట్ ఇది క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేప్పుడు ద బెస్ట్ మెథడ్ ఆఫ్ యూ విఎంఆర్ లాజిక్ ఇఫ్ యూ ఆల్సో ఆన్సర్ ఇస్ సింపుల్ క్రాస్ స్ట్రీట్ అయిపోయింది రిపీట్ క్రాస్ స్ట్రీట్ సక్సెస్ ఇన్ లాజిక్ ఇది క్రాస్ స్ట్రీట్ క్రాస్ అంటే మల్టిప్లై స్ట్రైట్ అంటే ఎడిషన్ క్రాస్ అంటే మల్టిప్లై స్ట్రైట్ అంటే ఎడిషన్ దట్స్ ఆల్ లుక్ ఇట్ అప్ అబ్జర్వ్ క్రాస్ మల్టిప్లై చేయి 2 8 ఆర్ 16 మల్టిప్లై చేయి క్రాస్ అంటే మల్టిప్లై స్ట్రైట్ ఎడిషన్ క్రాస్ మల్టిప్లై స్ట్రైట్ ఎడిషన్ చూడు 2 8 ఆర్ 16 ప్లస్ 4 20 20 ఆర్ 240 ప్లస్ 7 247 అయిపోయింది ఆన్సర్ క్లోజ్ చెక్ ఇగో 247 సింపుల్ అండి క్లాస్ ఇగో
క్రాస్ అంటే మల్టిప్లై స్ట్రైట్ ఎడిషన్ మళ్ళీ క్రాస్ మల్టిప్లై స్ట్రైట్ ఎడిషన్ రెండు ఎందులు పదహారు నాలుగు యాడ్ చేయి ఇరవై ఇరవై పన్నెండు రెండు నలభై యాడ్ చేయి ఏడు రెండు నలభై ఏడు ఆన్సర్ దిస్ ఇస్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్ సో సక్సెసివ్ డివిజన్ లాజిక్ ఏంటండి సక్సెసివ్ డివిజన్ లాజిక్ క్రాస్ స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ అనమాట చేయకూడదా ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ మై డియర్ ఫ్రెండ్స్ బయట నేను ఆఫ్లైన్లో క్లాస్ తీసినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ ద లాజిక్ కమాన్ లాజిక్ చెప్పమా అంటాను ఇదే రకంగా వాళ్ళు చెప్పాలి మళ్ళీ క్రాస్ స్ట్రీట్ క్రాస్ స్ట్రీట్ క్రాస్ స్ట్రీట్ అంతే నా రూల్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి When a number successively divided by 8, 5, 9 leaves the remainder 7, 2, 4 respectively. When the number successively divided by 8, 5, 9 leaves the remainder 7, 2, 4 respectively. First to find the number. First question. Number kaavali. First question chedam mundu. Oka sankhyani 12, 8, 9 ni chey bhaginchina. అది క్వశ్చన్ మార్చట్లేదురా ఈ నెంబర్స్ మార్చారండి స్మాల్ చేంజ్ ఎలా ఫీల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఈ నెంబర్స్ మరి నెంబర్స్ ఒక సంఖ్యని ఎనిమిది ఐదు తొమ్మిది వరుసగా భాగాలు చేసిన ఏడు విశేషాలు కదా శేషాలు శేషాలు ఏడు నాలుగు రెండు వచ్చిన అయినా సంఖ్య ఎంత ఇది క్వశ్చన్ క్లియర్ లుక్ ప్రాసెస్ చేయమంటాం మళ్ళా ప్రాసెస్ చేయమంటాం ఏంది ప్రాసెస్ చేసేది ఇందా చెప్పా కదా టైం వేస్ట్ అంతా సింపుల్ ఫాలో వేమర్ లాజిక్ వాజ్ రూల్ కుమార్ వాజ్ రూల్ క్రాస్ స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ వాట్ ఇవాల్యుయేషన్ డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇవాల్యుయేషన్ డన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇట్ నుంచి రావాలి అట్ నుంచి వస్తాను కూడదు ఇట్ నుంచి పద్ధతి అదేదా ఇవాల్యుయేషన్ డన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మూవ్ కుమార్ సార్ Cross, 4, 5, 6, 20. Stride, Ajay, 22. Cross, multiply, 22, 8, sir. Pakkane esko, 3, 4, pakkane esko, 28, sir, 160, mala 16, ante 176, achindi. Straight, Ajay, 183, answer, I pay. Number 183. Simple, and simple, once again, observe. Yeh, ledu. రూల్ ఏంటి క్రాస్ స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ చూడు ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ యాడ్ చేయి ట్వంటీ టూ ట్వంటీ టూ ఎయిట్ సార్ వన్ ట్వంటీ ఎయిట్ సార్ వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ సెవెన్ వన్ ఎయిటీ త్రీ ఆన్సర్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇది చేయడానికి ఎంత టైం పట్టింది కరెక్ట్గా 5 సెకండ్లు ఎక్కువ నీ క్వశ్చన్ ఇది చూడగల ఎగ్జామ్లో 5 సెకండ్లు చేస్తావు అంటే లాజిక్ తెలిస్తే 5 సెకండ్లే లాజిక్ తెలియకపోతే దీనికోసం గంట సేపు ఆలోచుకోవాలి పావు గంట సేపు ఆలోచుకోవాలి ఇప్పుడు నే నెక్స్ట్ క్వశ్చన్ అని చూడండి వెన్ ద సేమ్ నంబర్ ఇదే సంఖ్యని వెన్ ద సేమ్ నంబర్ సక్సెసివ్లీ డివైడెడ్ బై ద రివర్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ది వైజల్ దెన్ ఫైండ్ ద రిమైండర్ ఇప్పుడు ఏమంటే ఒకవేళ అదే సంఖ్యను రివర్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డివైజర్ అంటే 9 5 8 వచ్చు రివర్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డివైజర్ అన్న ఇది రివర్స్ సిక్స్ డాడీ గాడి 9 5 8 చే వరుస పగహారం చేసిన శేషాలు ఎంత ఈ సంఖ్యను ఇప్పుడు వడేమన్నాడు శేషాలు ఇప్పుడు ఈ సంఖ్యను వడేమన్నాడు రివర్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డివైజర్స్ ఫస్ట్ 9తో భాగించు శేషం ఎంత వరుస పగహారం అంటే ఏంటి ఈ కోషంట్ అనేది నెంబర్ అవుతుంది నెక్స్ట్ డివిజన్ కి మళ్ళా ఈసారి చేస్తావు 5తో భాగించు శేషం ఎంత తర్వాత ఈ క్వశ్చన్ టూ అనేది నెంబర్ అవుతుంది నెక్స్ట్ దగ్గరికి ఈసారి అనేది 8తో భాగించు శేషం ఎంత ఈ శేషం అంటున్నానండి సింపుల్ ఓకే సో ఫస్ట్ నైన్ నైన్ ట్వంటీ సార్ ఎయిటీన్ 180 సబ్ట్రాక్ట్ 3 గెట్ ద 20 హియర్ 5 టేబుల్ 4 టైమ్స్ 20 0 గెట్ ద 4 హియర్ 0 టైమ్స్ 0 4 సో రిమైండర్స్ 3, 0, 4, answer. This is clear? Yes or no? Simple and name. Varusa Bagaharam. Concept ready? Varusa Bagaharam. And rule ready? Cross straight. Cross straight. Cross straight.
విన్నాడు నాకు చెప్తా మిస్ అయింది విన్నాక ఆఫ్లైన్ క్లాసులో ఐ యూస్ టు ఆస్క్ వరుస బగారం సక్సెడ్ ఇస్ రూల్ ఏంటి అని అడుగుతాను అప్పుడు స్టూడెంట్ ఇలానే చెప్పాలి క్రాస్ స్ట్రీట్ క్రాస్ స్ట్రీట్ క్రాస్ స్ట్రీట్ ఈ చెయ్యి చూపిడలో తేడా ఇచ్చినా ఐ యూస్ టు ఆస్క్ టు స్టాండ్ ఆన్ ద బెంచ్ దానికి కూడా బెంచ్ మీద నిలబెట్టాను ఎనీవే యు ఆర్ లక్కీ వి ఆర్ నాట్ ఇన్ ఫేస్ టు ఫేస్ యా నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ అబ్జర్వ్ When a number successively divided by 15, 10, 8 leaves the remainders 10, 2, 1 respectively. Then find the number, first question. ఒక సంఖ్యను 15, 10, 8 చే వరుస బగహారం చేసిన శేషాలు 12, 1 వచ్చును. అయినా ఆ సంఖ్య ఎంత? First question. You say, when the same number successively divided reversing the order of divisors, then find the remainders. ఒకవేళ అదే సంఖ్యను క్రమం తారుమారు చేసి వరుస భాగహారం చేసిన శేషాలు ఎంత ఆల్సో ఫైండ్ ది రిమైండర్ వెన్ ది సేమ్ నంబర్ డివైడ్ బై 60 ఒకవేళ అదే సంఖ్యను 60 తో భాగించడం వచ్చే శేషం ఎంత త్రీ క్వశ్చన్స్ ఆఫ్ రైట్ లుక్ ఇట్ అప్ అబ్జర్వ్ సింపుల్ అండి చూడండి సార్ ఫస్ట్ వెన్ ఎ నంబర్ డివైడ్ బై 15 10 8 రిమైండర్స్ ఆర్ 10 2, 1. Okay. Number కావాలి ఫస్ట్ నెంబర్ కావాలి నెంబర్ కావాలి అని రూల్ చెప్పు నెంబర్ కావాలంటే ఫస్ట్ నీకు నెంబర్ కావాలి రూల్ ఏంది క్రాస్ స్ట్రెయిట్ నెంబర్ కావాలి క్రాస్ స్ట్రెయిట్ క్రాస్ స్ట్రెయిట్ కమ్ ఆన్ 1 టెన్స్ ఆర్ 10 మల్టిప్లై 10 ప్లస్ 2 12 12 15 సార్ తెలియదు పక్కన రాస్తో 12 15 సార్ చూడు 2 5 సార్ 10 1 12 ప్లస్ 5 17 ప్లస్ 1 18 180 180 plus 10, 190. I think. This is multiply. This is addition. Mali multiply. Mali addition. That is the answer. Simple. 1 times are 10 plus 2, 12. 12, 15 are 180 plus 10, 190. This is the number. First question. First question. I think. That's it. Yes or no? Number ready. Next one. Okavera, Ade Sankyanu, Ade Sankyanu. క్రమం తారుమారు చేసి వరుస తారుమారు చేసి ఈ క్రమం తారుమారు చేసి అంటే 8 టెన్ ఫిఫ్టీన్ తో భాగిస్తే శేషాలు ఎంత అన్నాడు వెన్ ద సేమ్ నెంబర్ సక్సెసివ్లీ డివైడ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ డివైజర్స్ దెన్ ఫైండ్ ద రిమైండర్స్ ఈ 190 ప్లే చేస్తామంటే అబ్జర్వ్ ఈ 190ని ఫస్ట్ ప్లే చేస్తావు 8 తో భాగించు 8 తో భాగించు శేషం వచ్చింది ఇది క్వశ్చన్ క్యూ వన్ మళ్ళా క్వశ్చన్ క్యూరేట్ చేస్తా ఈసారి 10 తో భాగించు 10 తో భాగించు ఈ సక్సెసివ్ డివిజన్ మీనింగ్ ఏంటంటే కోషంట్ అనేది నెంబర్ అవుతుంది నెక్స్ట్ డివిజన్ కి వరుస భాగహారం అంటే అర్థం ఏంటంటే ఈ కోషంటే నెక్స్ట్ భాగహారానికి నెంబర్ అవుతుంది ఇప్పుడు శేషం ఎంత ఇప్పుడు క్వశ్చన్ క్యూ టూ వచ్చింది ఈ క్వశ్చన్ క్యూ టూ మీద నెంబర్ ఫర్ ద నెక్స్ట్ డివిజన్ ఇప్పుడు 15 తో భాగిస్తే శేషం ఎంత ఇది క్వశ్చన్ ఓకే అర్థం గైస్ 8 ఉందండి 190 తో భాగించు శేషం ఎంత క్వశ్చన్ దాకా వస్తుంది ఓకే ఈ రిమైండర్స్ కావాలి క్వశ్చన్ ఏంటంటే ఈ రిమైండర్స్ కావాలి ఈ రిమైండర్స్ కావాలి దాట్స్ ఇట్ చేయక 8 టేబుల్ 8 2 సా 16 30 8 4 8 3 సా 24 సప్లై చేస్తే 6 రిమైండర్ నెక్స్ట్ అగైన్ 10 టేబుల్ ఈ క్వశ్చన్ 23 అనేది ఇక్కడ నెంబర్ అవుతుంది క్వశ్చన్ 23 ఇక్కడ వచ్చింది 10 టేబుల్ 2 టైమ్స్ 20 సబ్ట్రాక్ట్ 3 రిమైండర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇక్కడ నెంబర్ అవుతుంది క్వశ్చన్ బికమ్స్ ద నెంబర్ ఫర్ ద నెక్స్ట్ డివిజన్ ఈ 2 ఇక్కడ వచ్చింది 0 టైమ్స్ 0 రిమైండర్ 2 సో ఆన్సర్ రిమైండర్ సార్ 6 కామా 3 కామా 2 ఆన్సర్ ఇప్పుడు ఇంకోటి అడిగాడు ఒకవేళ అదే సంఖ్యను 60తో భాగించడం వచ్చు శేషం ఎంత అన్నాడు ఇదే సంఖ్యని థర్డ్ బిట్ అండి ఇదే సంఖ్యని 60తో భాగిస్తే శేషం ఎంత ఆల్సో ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 1 ద సేమ్ నంబర్ ఇస్ డివైడ్ బై 60 60 తో భాగించు 63 సార్లు 180 శేషం 10 అయిపోయింది ఇది క్లియర్ ఇసలు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తానండి ఇప్పుడు మనం ఇచ్చే సంఖ్య ఏంటి ఈ సంఖ్య ఏంటండి స్మాలెస్ట్ నెంబర్ ఇది ఒకటే ఉంటుంది చాలా ఉంటాయా కమాన్ 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 గైస్ కమాన్ పాయింట్ ఏంటంటే ఈ సంఖ్య ఏంటండి స్మాలెస్ట్ నెంబర్ ఆన్సర్ ఈ ఇలా సాటిస్ఫై అయ్యేలాగా
పదిహేనుతో భాగిస్తే శేషం పది వరుస భాగారం, పత్తో భాగిస్తే శేషం రెండు వరుస భాగారం, ఎనిమిదితో భాగిస్తే శేషం ఒకటి, ఇలా అయ్యేలాగా ఇది ఒక్కటే ఉందా? లేదు చాలా ఉన్నాయి. బై డిఫాల్ట్ ఇది స్మాలెస్ట్ వన్. ఒకవేళ వాడు ఎగ్జామ్ లో ఇది ఇవ్వలేదు ఆప్షన్, ఆప్షన్ లో అసలు ఇది లేదు, ఇది లేదు ఆప్షన్ లో, అది లేదు అంటే వాడు స్మాలెస్ట్ నంబర్ అడగట్లేదు. మళ్ళీ ఆప్షన్ లో కాన్సే లేదండి, ఆప్షన్ లో ఈ నంబర్ లేదండి, నాలుగు నంబర్లు ఇచ్చాడు. చూడు చూడు పాయింట్ ఏంటంటే ఆప్షన్ లో ఇప్పుడు ఈ నంబర్ లేదండి, 190 లేదు. అప్పుడు ఏం చేస్తావు? ఇదేంటి 190 అనేది స్మాలెస్ట్ నెంబర్, ఆప్షన్ అసలు లేదు. అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలని ట్రై చేయాలి. ఫైండ్ అవుట్ ది నెక్స్ట్ నెంబర్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు నువ్వు సాల్వ్ చేయాలి దీన్ని. ఇప్పుడు సాల్వ్ చేయాలి, నెంబర్ తెలియదు, 15తో డివైడ్ చేస్తే రిమైండర్ 10 రావాలి, క్వశ్చన్ క్యూ 1, 10తో చేస్తే రిమైండర్ 2 రావాలి, క్వశ్చన్ క్యూ 2, ఇక్కడ 8తో చేస్తే రిమైండర్ 1 రావాలి. ఇలా వచ్చేలాగా నెంబర్ అంటే చెక్ చేసుకోవాలి. ఓకే, అయితే ఈ క్యూ 1 అనేది ఇక్కడ 1 తీసుకో, 0 తీసుకుంటే ఆన్సర్ వచ్చింది, 1 తీసుకో, 1 తీసుకుంటే ఆప్షన్ ఉంటుంది. ఒక్కవేళ ఇది కూడా లేదనుకో ఇంకా నెక్స్ట్ ఆప్షన్, మళ్ళీ ఆప్షన్ ఇది ఇక్కడ 2 వెళ్తాను సార్ అని చేయకు, ఆప్షన్స్ సాల్వ్ చేయకు, వాడిచ్చిన ఆప్షన్ తీసుకొని పెట్టు డైరెక్ట్గా. వాడు ఆప్షన్ నాకు ఇస్తారు కదా, ఆ ఆప్షన్ చెక్ చేయి, 15 తో వెళ్తే నేను రిమైండ్ వచ్చాను, ఏది ఉందో అబ్జర్వ్ చేయి, అది తీసుకుని చెక్ చేయి, అది కాన్సెప్ట్. ఇస్ ద పాయింట్ క్లియర్ గైస్? ఎగ్జామ్లో ఇది ఈ నెంబరే ఇస్తారంటే 99% ఇదే ఇస్తారు. ఆడు ప్రాబ్లాన్ని ట్విస్ట్ చేయాలనుకుంటే, హార్డ్ చేయాలి అంటే ఈ నెంబర్ ఆన్సర్ లేదు, ఇవ్వడం 190 ఇవ్వడం. అప్పుడు నెక్స్ట్ మూమెంట్ నీకు వచ్చేసరికి ఈ థాట్ వచ్చేయాలి, అంటే ఇక్కడ 0 లేదు, ఇక్కడ 0 లేదు, 1 ఉంది అనుకుంటా థాట్ రావాలి, 1 పెడితే వచ్చేస్తుంది, అది అది ఉంటుంది గ్యారంటీ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ అది కూడా లేదనుకో, 1 కూడా లేదు, ఇక్కడ 1 పెడితే కనిపిస్తే అది కూడా లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నాలుగు ఆప్షన్ ఉన్నాయి కదా, నాలుగు ఆప్షన్గా ఫస్ట్ ఆప్షన్ తీసుకో, ఇక్కడ పెట్టు, చెక్ చేయి, అన్ని సాటిస్ఫై అయితే చెక్ చేయి, ఇది చెక్ చేయి, చెక్ చేస్తే అవలా ఎక్కడ ఫెయిల్ అయింది కాపీ మొత్తం, ఇది ఇక్కడ ఫెయిల్ అయిందా ఈ కాపీ, ఇంకా నెక్స్ట్ అది పో, అట్లా చెక్ చేసుకో అంతే. క్లియర్ విత్ దిస్ రిఫరెన్స్ టు సక్సెసివ్ డివిజన్ కాన్సెప్ట్ 2. మనం ఇప్పటిదాకా రెండు కాన్సెప్ట్స్ ఫినిష్ చేసామండి, ఒకటి కౌంటింగ్ నెంబర్స్, రెండు సక్సెసివ్ డివిజన్. కమాన్ కౌంటింగ్ నెంబర్స్ ఫార్ములా, లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1, సక్సెసివ్ డివిజన్ రూల్, క్రాస్ స్ట్రెయిట్, క్రాస్ స్ట్రెయిట్, క్రాస్ స్ట్రెయిట్. నౌ వి ఆర్ మూవింగ్ టు కాన్సెప్ట్ 3, ఫైండ్ యూనిట్ డిజిట్. హై డియర్ స్టూడెంట్స్, సో నెంబర్ సిస్టమ్ క్లాస్ ఇప్పటిదాకా వాచ్ చేశారు, హౌ డూ యూ ఫీల్? నెక్స్ట్ నా ఫ్రీ క్లాసెస్ ఇంకా ఈ యూట్యూబ్లోనే కాకుండా అన్అకాడమీలో కూడా వస్తాయండి. అన్అకాడమీలో కూడా గైస్, అన్అకాడమీలో కూడా నా ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఐఎమ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ అన్అకాడమీ ఆల్సో. ఈ మధ్య చూస్తే ఆల్మోస్ట్ అన్ని టాప్ ఎడ్యుకేటర్స్ దే ఆర్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టేట్లో ఉన్న మేజర్ టాప్ ఫ్యాకల్టీ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ అన్అకాడమీ గైస్, ఇన్ స్టేట్ పిఎస్సి యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఐ వాజ్ దేర్ ఇన్ స్టేట్ పిఎస్సి అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, టూ థింగ్స్ ఆల్ ఆఫ్ యూ. ఐ వాజ్ దేర్ ఇన్ స్టేట్ పిఎస్సి యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ రెండిట్లోనూ నేను ఉంటానండి. ఓకే, బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా రాలేదు, ఇంకొక 2 డేస్ లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా మూవ్ అవుతున్నాను. అన్అకాడమీలో స్టేట్ పిఎస్సిలో వచ్చేస్తున్నాను, ఇది కాకుండా ఇంకొక 2 డేస్ లో బ్యాంకింగ్ లో కూడా వెళ్తున్నాను. నా ఫ్రీ క్లాసెస్ దీంట్లో మళ్ళీ బ్యాంకింగ్ లో రెండిట్లో వస్తాయి. ఓకే, అయితే ప్రజెంట్ ఇందులో లైక్ మండే నీకు 2nd తారీఖు నుంచి ఫ్రీ క్లాస్ అనేది ఈ స్టేట్ పిఎస్సిలో వస్తున్నాయండి. ఫ్రీ క్లాసెస్ చూస్తే మీరేం చేస్తారంటే ఈ స్టేట్ పిఎస్సి క్లిక్ చేయండి. ఈ స్టేట్ పిఎస్సిలో యూ జస్ట్ టేక్ ఆంధ్ర అండ్ తెలంగాణ లైక్ ఎంపిఎస్సి టిఎస్పిఎస్సి అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో యూ జస్ట్ టైప్ విఎంఆర్, సెర్చ్లో యూ జస్ట్ టైప్ విఎంఆర్, అది టైప్ చేస్తే ఇగో ఇలా వస్తుందండి. యాక్చువల్లీ ఐఎమ్ ద టాప్ ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ గైస్. ఓకే, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేటర్స్ ఇన్ అన్అకాడమీ. అయితే మీకు దీంట్లో కూడా నా ఫ్రీ క్లాస్ వస్తాయి. అయితే ఈ అన్అకాడమీ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్క సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇందులో జాయిన్ అయితే ఇందులో ఉన్న అందరి ఫ్యాకల్టీస్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు.
ఒకే ఒక సబ్స్టిట్యూషన్ తీసుకుంటే నాతో పాటుగా ఇందులో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ క్లాస్ను మీరు వినొచ్చు, ప్రతి ఫ్యాకల్టీ వినొచ్చు నాతో పాటుగా. అయితే రిఫరల్ కోడ్లో మీరేం చేయాలంటే విఎంఆర్ లాజిక్స్ అని రాయండి. యాక్చువల్గా ఫీజు ఎంత అంటే 7000 రూపాయలు ఉంటుందండి. రిఫరల్ కోడ్లో మీరు విఎంఆర్ లాజిక్స్ అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. The fee will be 6,300 rupees only. The fee will be, see, referral code lo meer VMR logics and write avalla meeku straight away oka 10% discount ostundi. Okay, don't forget VMR logics and write. Aithe din advantage enti, oka subscription tho meer indulo unna prathi valla class lo enni saari ga undandi saaru anni kuda live class le mottham live class record kada live class unde record rendu unde nu ee gaanda chusukochu one year padu vachu. Okay, అయితే ఇందులో నా ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే, ఒకవేళ ఇందులో నా ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే అబ్జర్వ్ ఇక్కడ మీరు ఫాలో క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ఫాలో క్లిక్ చేయండి. ఈ ఫాలో క్లిక్ చేయడం వల్ల నా ఫ్రీ క్లాసెస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫాలో అనేది క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఈ విఎంఆర్ ఓపెన్ చేశారనుకోండి, విఎంఆర్ ఓపెన్ చేస్తే సో ఇది ఇలా వస్తుందండి. ఓకే, ఇక్కడ ఫాలో క్లిక్ చేసుకోండి. ఇలా డేటాస్ వస్తున్నాయి. ఇవేంటంటే నా రెగ్యులర్ క్లాసెస్, రైట్ నా ప్రెసెంట్ కోర్సెస్ రన్నింగ్, ఏవై కోర్సెస్ నేను చెప్తున్నాను, ఇవి నా స్పెషల్ క్లాస్ అండి. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్, ఈ స్పెషల్ క్లాస్ అన్ని ఫ్రీ క్లాసెస్. ఆల్మోస్ట్ ఒక 90 అవర్స్ ఫ్రీ క్లాస్ ఉన్నాయండి. ఇక్కడ సి ఆల్ కొట్టి అనుకోండి, దీంట్లో ఒక 90 అవర్స్ ఫ్రీ క్లాస్ లో ఉంది. ఒక 90 అవర్స్ ఫ్రీ క్లాస్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఫ్రీగా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు, ఫ్రీగా చూసుకోవచ్చు. మొత్తం దీంట్లో చాలా డేటా వస్తుంది, మీకు ఫ్రీగా వస్తుంది. అన్ అకాడమీ వాళ్ళు చాలా ఫ్రీ క్లాస్ ఇస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అండి. నా ఫ్రీ క్లాస్ ఇవన్నీ కూడా స్పెషల్ క్లాస్ అండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ సి ఆల్ కొట్టండి, అవన్నీ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు నా క్లాస్ అన్ని కూడా. ఓకే, అవి లైవ్ క్లాసెస్ అయితే అందులో రికార్డెడ్ క్లాస్ అన్ని ఉంటాయి, అవి కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, దీనికి మీరేం చేయాలంటే ప్లేస్టోర్లో అన్ అకాడమీ లెర్నింగ్ యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి ప్లేస్టోర్లో ఏం చేయాలి మీరు, అన్ అకాడమీలో అన్ అకాడమీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని ఒకటి, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇగో ఈ సింబల్ కనబడింది మీకు లోగో, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రీగా చూసుకోవచ్చు మీరు కూడా. ఈ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ 2వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి ఈవినింగ్ 7:30 to 8:30 నేను రోజు లైవ్లోకి వస్తా అండి. 7:30 to 8:30 PM లైవ్లో కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. Interested students can attend the classes live lo 7:30 to 8:30 PM live lo nenu konni classes cheptunanu. Interested students you can attend and you can improve your knowledge, right? And everyone please share the information. Okay, share the information to all your friends, right? Ivi kaakunda manaku oka telegram channel undandi guys, manaku oka telegram channel undandi, that is VMR logics. ఇట్స్ టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి క్వశ్చన్స్. మీకేమైనా డౌట్ వస్తే ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి, ఆన్సర్ నా మెథడ్స్లో మీకు వస్తాయి. ఆన్సర్ నేను చేయను, స్టూడెంట్స్ ఆఫ్ విఎంఆర్ వాళ్ళు చేసి పెడతారు మీకు ఆన్సర్స్ నా మెథడ్స్లో. అలాగే మీకు ఒకవేళ సపోజ్ ఇందులో ఏదో మీరు జాయిన్ అయితే, సపోజ్ మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చి అడిగారు వాళ్ళు ఎవరో మీకు తెలుసు, మీరు కూడా చేయండి, చేసి పెట్టచ్చు ఆన్సర్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దాట్ పర్పస్. అంతేగాని గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బాగున్నావా, ఏ డ్రెస్ వేసుకున్నావు, వీటికోసం కాదు ఇచ్చిన యాప్ ఈ టెలిగ్రామ్. ఎందుకంటే ప్యూర్లీ అఫీషియల్ పర్పస్, ఏదైనా డౌట్స్ వస్తే మీరు అడగచ్చు. దీన్ని స్టూడెంట్స్ కోసం పెట్టింది, స్టూడెంట్స్ ప్లీజ్ యూటిలైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, అండ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూ అబౌట్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో విఎంఆర్ లాజిక్స్ ఆఫ్ యూ. దీన్ని కూడా మీరేం చేయాలంటే అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది క్లాసెస్. మీకు ఈ నెంబర్ సిస్టమ్ క్లాసెస్ని రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.